బాల్ని ఎంత గట్టిగా గోడకు విసిరి కొడితే అంతే గట్టిగా తిరిగొస్తున్నట్టు దేవర మూవీ పాటల మీద ట్రోలింగ్ ఎంత గట్టిగా జరిగితే అంత ఎక్కువగా వ్యూస్ వచ్చేస్తున్నాయి. మొదటి పాట బీట్ బాలేదన్నారు, రెండో పాట కాపీ కొట్టారన్నారు, ఇక మూడో పాట అయితే కేవలం ఎన్టీఆర్ డ్యాన్స్ వల్లే పర్లేదు కానీ ఓవరాల్గా అస్సలు బాలేదని కామెంట్లు చేశారు. కట్ చేస్తే మూడు పాటలు 60, 100, 25 మిలియన్ల చొప్పున యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంటున్నాయి. ఇప్పుడు ట్రైలర్కి టైం వచ్చింది, ప్రోమోని లాంచ్ చేసేందుకు కొరటాల శివ టీం రెడీ అయింది. మరి దాన్ని కూడా ఇలానే ట్రోల్ చేస్తారా? నిజంగా ఎంత ట్రోల్ చేస్తే అంత మంచిదన్న కోణంలో దేవరికి ట్రోలింగే కలిసొస్తుంది. కానీ ఈసారి వచ్చేది పాట కాదు, మాటల తూట. అది ఎంత సెన్సేషన్ అవుతుందో అని బాలీవుడ్డే బిక్కుబిక్కుమని చూస్తుంది. మరి ట్రోలర్స్ పరిస్థితి ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. దేవర మూవీకి దిష్టి పెరిగిందో, యాంటీ ఫ్యాన్స్కి సినిమా మీద లవ్ పెరిగిపోయిందో కానీ నిద్రాహారాలు మానేసి మరీ కామెంట్లు ట్రోలింగ్స్తో గడిపేస్తున్నారు. అది కూడా దేవర్కి చాలా పెద్ద ప్లస్సే అవుతోంది. ఎన్టీఆర్ మీద జనాలకున్న అభిమానమో మరేమో కానీ దేవర్కి వ్యూస్ పెరగడంతో అనిరుద్ధ్కి కాలం కలిసి వస్తోంది, తెలుగులో తన పాట వెలిగిపోతోంది. దేవర మూవీ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఎవరూ కామెంట్లు చేసే ధైర్యం చేయలేదు, కంటెంట్ సాలిడ్గా ఉండడమే దీనికి కారణం. అయితే మొదటి సాంగ్ ఫియర్ వచ్చినప్పుడు అనిరుద్ధ్ అతిని అంతా తప్పుపట్టారు, ఇది లియో టైటిల్ సాంగ్లా ఉందని ట్రోల్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ పాట 60 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఆ తర్వాత రెండో పాట చుట్టమల్లే సాంగ్ అయితే శ్రీలంకన్ సాంగ్కి కాపీ అన్నారు, భయంకరంగా ట్రోలింగ్ చేశారు. కట్ చేస్తే ఆ పాటే 100 మిలియన్స్ దాటింది, 103 మిలియన్లు, అంటే 10,30,00,000 వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. ఇక మూడో పాట దావుడి అయితే పాట రిలీజ్ అయిన 24 గంటల్లోనే 25 మిలియన్లు, అంటే 2.5 కోట్ల వ్యూస్ను రాబట్టింది. ఎలా చూసినా మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ మూవీ పాటల్ని గ్లిమ్స్ని దేన్ని ట్రోల్ చేసినా అదే ఆ సినిమాకు ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీకెండ్కి ట్రైలర్ వస్తుందని తెలుస్తోంది, మరి అదొస్తే ఎంతగా ట్రోల్ చేస్తారు? అలానే వచ్చే వీకెండ్ మిగిలిన 4వ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు, దాన్ని ఇంకెంత ట్రోల్ చేస్తారు? ఇలా ఎన్టీఆర్ మీద యాంటీ ఫ్యాన్స్ ఎంత పగబడితే అంతగా దేవర్కి కలిసి వస్తోంది, ప్రమోషన్ పెరుగుతోంది.